హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అంబిక, ప్లీజ్ చెప్పండి. మేడం నా కొంచెం ఎత్తు పండు ఉంది మేడం. ఇది పండు, పండు పండు ఎత్తు పండు. ఓకే, ఎంత ఏజ్ మీద అంబిక? మా 23 రైట్. చాలా మందికి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? చిన్నపిల్లలైతే క్లిప్పులు పెట్టుకుంటాం, బాగానే ఉంది. మరి మాకు 20 దాటిపోయినాయి, 30 దాటిపోయినాయి, 40 దాటిపోయినాయి, ఎంత దాటిపోయినా కూడా క్లిప్పులు పెట్టుకోవచ్చండి. అందులో ఏమి ఇబ్బంది లేదు. చక్కగా క్లిప్పులు పెట్టుకుని ఎత్తుపళ్ళున్నా, వంకరపళ్ళున్నా, సందుపళ్ళున్నా, పన్ను మీద పన్ను ఎక్కి ఉన్నా, అన్ని పళ్ళు బాగుండి మధ్యలో ఉండే రెండు పళ్ళు సరిగా లేకపోయినా కూడా మీరు క్లిప్పులు పెట్టుకుని దాన్ని సరి చేసుకోవచ్చు. అమ్మ మీద బోరబండ అంటున్నారు కదా, ఒకసారి మీ కుక్కుడుపల్లి, లేకపోతే మాదాపూర్, మదీనా కూడా ఇవన్నీ దగ్గర అవుతాయి. ఒకసారి రండి, మీరు ట్రీట్మెంట్ చేసుకొని ఒకసారి క్లిప్పులు పెట్టుకుంటే చాలు, సరి అయిపోతుంది. కొంతమందిలో ఏంటంటే క్లిప్పులు పెట్టుకోవడం కుదరదు. చిన్నపిల్లలు కాదు, మధ్య వయస్కులు కాదు, 20ల్లో కాదు, వాళ్ళ ప్రొఫెషన్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేయదు. అలాంటి వాళ్ళకి క్లిప్పులు లేకుండా కూడా మన ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. దాన్ని ఐలైనర్ అంటారు. సన్న ట్రే ఉంటుంది అంతే, తీసి పెట్టుకుని సన్న ట్రే పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీ కరెక్ట్ అయిపోతుంది. ఎంత ఈజీ అండి. ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటే ఏమి సరిగా తినలేమో అనే భయం ఉంటుంది. యాక్చువల్లీ తినొచ్చు, కానీ నాకు చెప్పే పేషెంట్లు ఏంటి, తినొచ్చా మేడం, మేము అది కొరకొచ్చా, మేము నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మేము యాపిల్ తినొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఎలైనర్తో ఆ బాధలేం లేవు, అవి తీసేసి మీకు నచ్చిందంతా తినేసి మళ్ళీ వేసుకోవచ్చు. మాకు మీటింగ్లు ఉంటాయి మేడం, మా ఆఫీస్లో రోజు ఈ క్లిప్పులు పెట్టుకుని ఏడ వెళ్ళలేదు మేము అని అంటారు పేషెంట్లు. ఎలైనర్తో ఆ బాధ ఏముందండి, ఆ ట్రే పెట్టుకుంటే మీరు మీకు కూడా కనపడదు, అది అది కలిసిపోతుంది మీ పళ్ళల్లో. మీ పక్క మనిషికి కూడా తెలియకుండా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి. సో అది ఎంత మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్లిప్పులు కన్నా స్పీడ్గా, ఫాస్ట్గా ఎలైనర్తో ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. టైం కన్స్ట్రక్షన్ ఉండే వాళ్ళకి కూడా మీరు ఎలైనర్ పెట్టుకున్నారనుకోండి, మీకు సంవత్సరం పట్టాల్సింది 8 నెలల్లో మీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. అఫ్కోర్స్ 2-3 నెలల్లో మటుకు ఏ ట్రీట్మెంట్ అవ్వదండి, అది మటుకు మీరు క్లారిటీగా ఉండాలి, లేకపోతే అక్కడికి వచ్చి అడిగితే మళ్ళీ చాలా కష్టం ఇది. రెండోది ఏంటంటే ఎలైనర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు ప్రతి నెల డాక్టర్ చెకప్కి రానవసరం లేదు. 4-5 నెలలకు ఒకసారి వచ్చి మీకు ఐపీఆర్ఎన్ చేస్తాం, దానికోసం ఒకసారి అది కేసు కేసుకి డిఫర్ అవుతుంటుంది, అలాంటప్పుడు వచ్చి చేయించుకుంటే సరిపోద్ది. ఇంత ఈజీగా, ఇంత స్మార్ట్గా, మీకు కూడా ఇబ్బంది లేకుండా, పక్క మనిషికి తెలియకుండా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుని పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్, టెక్నాలజీ, 100% రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా అగైన్ ఐఎమ్ సెయింగ్ కాల్ చేసి మాతో మాట్లాడితే దీని గురించి ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉండదు అన్నది మీకు తెలుస్తుంది.